time to discuss with you people. Hello Panureddy. Hi BSPSR Anta. Hi Sunny. Hello Yashmika. Hey Naman. Wait. I can't be with you. Hey. Bye. Hello Minu Akka. How are you? And I'm fine. Mr. Model Brother and Ramesh Lucky. Hello. Hi. Uday. Hi. Hello, this is Surya and hello. Hi, Sahaba. Ajay Kumar. Hi. Hi, Andy Sasha Garu. Hello, Srikant. Add me and the Shari Rajmi and then add Jed and Kalai Kuchnan Mata. Mummy Manarante. ఉత్తిగా లైవ్కి పోతే ఏమొస్తుంది, వాళ్ళతో మాట్లాడడానికే కదా లైవ్ అన్న ఆప్షన్. సో ఓకే మమ్మీ, గుడ్ ఐడియా అని చెప్పి. హాయ్ లావణ్య చంద్ర. హాయ్ మిస్టర్ డాన్సర్ అడిక్టెడ్ 21 అంత. సాప్తియ. హాయ్ మౌనిక. హాయ్ ముత్తుకుట్టి. మనీష హాయ్. ఓకే, ఇట్స్ టైమ్ టు యాడ్ సమ్వన్ టు ఎవరిని యాడ్ చేద్దాం, ఎవరిని యాడ్ చేద్దాం, ఓకే ఎవరిని యాడ్ చేయాలి, నాకు ఇక్కడ ఎవరిని యాడ్ చేయాలో అర్థం కావట్లేదు. టేక్ మై నేమ్ అంతా. వెయిట్ వెయిట్, ఇట్స్ మీ లక్కీ 2001. హాయ్. I can't add. Kalpana, hi. Hello, sister. Hello, Naveen Reddy. Okay. Sahilya. Hi. Rishindra, hi. Okay. Add Jeshadam ever. Let's add. చేసుకుందాం ఇప్పుడు. హాయ్ మేఘన, పి మేఘన. హాయ్ అవర్డ్ అంటే ఫైన్. హే హాయ్, ఫైన్ దీప్తి, మీరు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీరు బాగున్నారా? ఓకే, ఏంటి స్పెషల్ ఈరోజు? ఓకే, అర్థం కావట్లేదు. నేను మిమ్మల్ని మళ్ళీ యాడ్ చేస్తాను, బికాజ్ మీది స్ట్రక్ అవుతుంది. సారీ దీప్తి గారు. హాయ్ చరణ్ కుమార్. వాట్ ఈస్ దిస్? సే హాయ్ అంటే హాయ్ మిస్టర్ నాని. హాయ్ లక్ష్మి. ఓకే, యాడింగ్ లక్ష్మి అంత, యాడింగ్ లక్ష్మి. హాయ్ హనీ, బాగున్నావా? పూజిత బాగున్నా. మీరు? ఐ డోంట్ రిమెంబర్ ఇఫ్ ఐ సో. అరే ఎవరు యాడ్ చేశాను అబ్బా నేను. తిన్నావా అంట దాన్ చరణ్ కుమార్. యాడ్ చేస్తాను, యాడ్ చెయ్యాలి. ఐల్ యాడ్ బైక్ రైడింగ్ అంటే ఎప్పుడు ఇడుస్తున్నాయి అనిపిస్తున్నాను మీ అందరికి.
Fine. Hello, good to see you. Me too. Good to see this many people. Okay, not adding. Let's add a super special guest. వస్తారంటారా బిజీ మేడం వచ్చేసి మీ బాగున్నా, ఫైన్ అక్క మీరు ఎక్కడున్నావు? ఇంట్లోనే ఖాళీ రీల్ చేయట్లేదా? చేస్తున్నా. తిన్నావా? ఇన్స్టా ఓపెన్ చేయగానే నీవే ట్రాన్జిషన్ వీడియోస్ సీరియస్లీ? యా శారీస్ మీద నేను నీవే ఏదో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే నీవే నీవే అన్ని వీడియోస్ లైక్ క్లైన్ గా తిన్నావా? తిన్నాక మీరు తిన్నా. ఇందాక ఆన్లైన్ క్లాస్ ఉండే, ఆన్లైన్ క్లాస్ విని లైక్ చూస్తున్నా. అలా సేమ్, నాది కూడా 3 o'clock అయిపోయింది. నాది లైక్ 2 to 5 ఇప్పుడు అయిపోయింది. జస్ట్ లైవ్ ఏమంటారు, ఆన్లైన్ క్లాస్ వింటూ వింటూ పడుకున్నా అట్లానే. అవునా? మళ్ళీ అయిపోయి ముందు లేచా. ఇంకేంటి ఇంకేంటి సంగతులు? ఇంకా మీరే చెప్పాలి. మీరే చెప్పాలి ఆరోజు కలుద్దాం అనుకున్నాం, లాక్డౌన్ పడిపోయింది. కదా. ఎస్ కలుద్దాం, ఇంకా టైం ఉందిగా. చాలా లాక్డౌన్ అయిపోయాక కలుద్దాం. షూర్. మమ్మీ బాగుందా? మమ్మీ బాగున్నారు. ఇంకేంటి, నీది ప్రాంక్ బాగుంది. ఓ థ్యాంక్ యూ సో మచ్ అంటే నువ్వు లైక్ బ్లాక్ శారీలో ఉన్నట్టు, బ్లాక్ లంగా అని వేసుకున్నట్టున్నావు కదా. యా నువ్వు లైక్ క్యూట్ ఉన్నావు. ఓ థ్యాంక్ యూ. ఎస్ ఇంకేంటి, ఇంకా ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? ఇంకేమో ఆలోచించలేదు. కవర్ సాంగ్స్ అనుకుంటున్నా. అలాంటివి ఏం లేదు లాక్డౌన్ లో. లాక్డౌన్ అయిపోయినాక నార్మల్ తర్వాత చూద్దాం అనుకుంటున్నా, బట్ ఇంకా ఏం ఏం చేసినా సహస్రతో చేద్దాం. షోర్ అయితే సీరియస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ చేసే కవర్ సాంగ్ లో లైక్ సహస్రతో చేద్దాం అని చెప్పాను. ఓహో, సో ఆన్లైన్ క్లాస్ లాక్మీ స్టైలిష్ లైక్ అనదర్ వన్ బోత్ ఆ స్టడీస్ కూడా? లేదు లేదు, లాక్మీ స్టైల్ ఇస్తే ఆన్లైన్ క్లాస్ ఉంటది, లైక్ మీటింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్స్. కష్టపడుతున్నా. ఇంకా టైం మేనేజ్ చాలా చేసుకోవాలన్నమాట మీరు లైక్ దానికి. లైక్ అందరు ఏమనుకుంటారు అంటే జాబే కదా అనుకుంటారు, కానీ ఇట్స్ నాట్ అ నార్మల్ థింగ్. అసలు చెప్పాలంటే ఏది నార్మల్ థింగ్? ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రెషర్. ఏంట్రా, ఎవ్రీథింగ్ హ్యాస్ ప్రెషర్ కదా, ప్రతిదీ హార్డ్. ఇది అసలు ఎగ్జామ్స్ అది దాని లైక్ అందరికి ఏంటంటే నార్మల్ ఆ జాబ్ చేసేది ఎలా అనిపిస్తుంది, కానీ వాళ్ళు పెట్టే టార్చర్ మామూలుగా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఫస్ట్ నార్మల్ గా వీడియోస్ చేసేదాన్ని పిచ్చ లైట్ అనుకుంటున్నాను. ఇప్పుడు దేవుడా, ఇప్పుడు వీడియో చేయకపోతే సడన్ గా గ్రాఫ్ పడిపోతుంది. అవునా? చాలా భయం అవుతుంది నాకు, పక్క ఏదైనా. ఏం కాదులే, రైట్. నువ్వు కూడా ట్రై చేయి లైక్ ట్రాన్సాక్షన్ వీడియోస్ నీకు బాగుంటాయి. అంటే నేను నీకు ఎప్పుడో చెప్దాం అనుకున్నా, బట్ నువ్వు నార్మల్ వీడియోస్ చేసినా కూడా బాగుంటది అని చెప్పి నేను ఏం చెప్పలేదు. అట్లా కాదు, మమ్మీ మమ్మీది యాక్చువల్లీ ఐఫోన్, మమ్మీ దాంట్లో చేస్తాను నేను. ఇంకా మమ్మీ నాకు కొత్త ఫోన్ ఇప్పించింది అనుకుంటా, వివో రైట్? వివో కదా. సో అయితే స్లో మోషన్ కానీ లైక్ ఎక్కువ బాగుంటాయి కదా ఆండ్రాయిడ్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే నార్మల్ వీడియోస్ కాకుండా లైక్ ట్రాన్సాక్షన్ కూడా ఒకసారి ట్రై చేయు అని చెప్తున్నా. అంటే మనం ఎట్లుండాలి అంటే, చేస్తే స్లో మోషన్స్, చేస్తే ఒకటే చేయదు, అన్ని చేయాలి అని అంటున్నా నేను. నా సజెషన్
లైక్ నువ్వు నార్మల్ వీడియోస్ చేస్తావు కదా, అట్లా కాకుండా లైక్ ట్రాన్సాక్షన్ ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అదే అయితే. నీ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. ఫస్ట్ అదే కదా, 1 మిలియన్ పోయింది అది వీడియో, ట్రాన్సిషన్ వీడియోని. ఏది శారీ పైదా? అది పింక్ శారీ. యా నేను ఫస్ట్ చూసింది నీది అదే శారీ అనుకుంటా. అసలు నాకు నువ్వు ఎవరు కూడా తెలియదు, నువ్వు నాకు మెసేజ్ చేసావు నాకు తెలియదు అసలు నువ్వు ఎవరో. లైక్ మా సిస్టర్ చెప్పింది అంటే నేను నైట్ చూసుకున్నాను ఈ మెసేజ్. అసలు ఎప్పుడో చేసిన నేను చూసుకోలేదు మెసేజ్. అంటే రిక్వెస్ట్ లో చాలా మెసేజెస్ వస్తాయి సో చూసుకోలేదు. అసలు నాకు తెలీదు నువ్వు ఎవరో. నువ్వు మెసేజ్ చేసిన తర్వాత నేను రిక్వెస్ట్ చెక్ చేసిన తర్వాత నీ మెసేజ్ వస్తే ఇంకా మా సిస్టర్ చెప్పింది సహస్ర అది అని. ఓకే. అట్లా నాకు సిస్టర్ ఉంది. ఇంకా ఓనా కొంచెం ఓనా కామెంట్స్ చదువు అంట, కొంచెం కామెంట్స్ అంట చదువు. ఓకే చదివేస్తా. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి అక్క? ఏం లేదురా, నీకు నీతో నేను లైక్ కాల్ లో డిస్కస్ చేస్తా. నేను నీతో కాల్ లో డిస్కస్ చేస్తా. ఏ వాట్ ఇస్ దిస్? ఇన్స్టా బ్యాన్ అని మెసేజ్ పెడుతుంది నా ఫ్రెండ్ నాకు పైన. అవును అవును అంటున్నారు అందరు. మరి మరి ఇవ్వాలి దేవుడా కావద్దు. సీరియస్లీ లైక్ నాకు కూడా ఇవాళ మార్నింగ్ తెలిసింది ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవుతున్నాను. మరి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయితే ఏమన్నా ఉందా ఇంకా? ఏం అవ్వదురా, అంతా ఫేక్ న్యూస్. ఇంత ముందు కూడా లైక్ అట్లానే అన్నారు అందరు. అవ్వదు, ఇది టిక్టాక్ ఏం కాదు కదా. నువ్వు టిక్టాక్ లో ఉండేనా లేకుండే ఉంది. ఇంకా ఒక నిమిషం. ఆ మమ్మీ రోలింగ్ మళ్ళీ బ్యాడ్ కమెంట్స్ ఏంట్రా బాబు. అబ్బా ఇంకొకటి చెప్పాలి లైక్ అందరు నన్ను అంటారు లైక్ వీళ్ళు మేకప్ వేసుకున్నారు ఇది వితౌట్ ఫిల్టర్. నేను ఏ ఫిల్టర్ యూజ్ చేయట్లేదు. నేను యూజ్ చేస్తున్న ఫిల్టర్ క్యూట్ అయినా నువ్వు ఫిల్టర్ యూజ్ చేసినా యూజ్ చేయకుండా యూ ఆర్ క్యూట్ సీరియస్లీ. థ్యాంక్ యూ, బట్ ఐ లవ్ మై స్కిన్ టోన్ అ లాట్ మోర్ దెన్ ఎవ్రీథింగ్. లైక్ అందరికి ఇష్టం అంటే నాకైతే ఫస్ట్ లో నేను చూడగానే ఏం నచ్చింది అంటే లైక్ ఫస్ట్ థింగ్ నన్ను ఎవరైనా అక్క అని పిలిస్తే నాకు చాలా ఇష్టం అనమాట. ఎవరైనా నన్ను అక్క అని పిలిస్తే ఐ ఫీల్ లైక్ వావ్ అంటే నా నన్ను అక్క అని ఎవరు పిలిచినా నాకు ఇష్టమే. మరి మదర్ టంగ్ ఏంటి మీకు? నాది చాలా డౌట్, ఎప్పటి నుంచో ఉంది నాకు డౌట్ మీ మదర్ టంగ్. తెలుగు అట్లా కనిపించట్లేదా లైక్ మార్వాడి లాగా కనిపిస్తా అంటారు అందరూ బట్ ఎగ్జాక్ట్లీ మరాఠీస్ లాగా కనిపిస్తున్నావు. లేదు లేదు తెలుగు. ఇట్లా నేను చూడంగానే నాకు ఫస్ట్ ఛత్రపతి శివాజీ మైండ్ లోకి వస్తాడు. ఆహా వాళ్ళ సైడ్. లేదు రా తెలుగు లైక్ అందరు అంటారు లైక్ నువ్వు మారడి లాగా అనిపిస్తూ అందరు బట్ లేదు లేదు తెలుగు ప్యూర్ తెలుగు తెలంగాణ అట్లా కనిపించాను కదా అసలు. నో నో నాట్ ఎట్ ఆల్. ఇంకేంటి? ఓకే అక్క దెన్ బాయ్. ఓకే బాయ్ టేక్ కేర్ జాగ్రత్త మాస్క్ సీ యు అక్క. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. యు టు. ఓకే బాయ్ బాయ్. It was very nice talking to you, Akka. So, ho gaya cute voice anta. Akka di. Chala baundi. First time, and first time gaadu. Fifth time vinna. Phone calls lo vinna. Chala chala. So, next ad chese manishi. Evaru?
యాక్చువల్లీ బిందు అనే అమ్మాయిని యాడ్ చేస్తున్నా బికాస్ నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్ బిందు ఉండే. ఓ షీ యాక్సెప్ట్. హాయ్ హర్షి. హాయ్ సాయి శ్రీ. ఈ లైవ్ రీజన్ లేకుండా అయితే కాదు, మీతో మాట్లాడడానికే వచ్చాను. వాట్ ఈస్ అప్ ఎవ్రీ వన్? తను యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకే. హాయ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. వా, ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ యు నో. థ్యాంక్ యూ సో మచ్. ఈవెన్ ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ విల్ కమ్ లైవ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఫైన్, హౌ ఆర్ యూ? మీ టు ఫైన్. ఇంకా స్టడీయింగా లేకపోతే లైక్ జాబా? ఐఎమ్ స్టిల్ ఇన్ నైన్త్. ఓ మై గాడ్. ఓకే. మీరు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్? బైపీసీ స్టూడెంట్. వాహ్, అస్సలు అమ్మ బుద్ధి కావట్లేదు. చాలా బుద్ధి ఉంటా. 4.8 హైట్. ఏం కాదు, మీ టాలెంట్ కి ఎవరైనా ఫిదానే. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్ ఉన్నారు. సో ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది మీరు? నల్గొండ. నల్గొండ. ఓహో, తెలంగాణలోనే. తెలంగాణ. మీరు? హైదరాబాద్ లింగంపల్లి. మీ అంత టాలెంట్ మాకు లేదులేండి. లేదు, ఎవర్ ఎవరిది వాళ్ళకు ఉంటుంది స్పెషాలిటీ. కానీ ముందు పెట్టుకోరు లేకపోతే పెట్టుకొని ఇవ్వరు కొంతమంది అంతే. ఓ మై గాడ్, సారీ, బ్యాక్ కెమెరా షిఫ్ట్ అయింది. నడుస్తున్నాయి డైలీ వన్నే. మీకు? మాకు మార్నింగ్ 8:30 నుంచి 12 అగైన్ 1, 2, 3. గ్రేట్. చాలా కష్టపడుతున్నాం. స్టిల్ నాకు నమ్మబుద్ధి అట్లా తెలుసా, మీరు ఫస్ట్ ఇయర్ అంటే. అయ్యో, నేనా? హాస్టల్ నేను కరీంనగర్ లో. ఓహో, కరీంనగర్. మాది కూడా కరీంనగర్. ఇయరే వచ్చింది సీట్ హాస్టల్ లో, కానీ స్టిల్ ఐ డిడ్ంట్ సీ మై స్కూల్ ఆల్సో. ఓ గాడ్. ఓకే. నమ్మకం కూడా లేదు. ఇయర్ చూసాము, 10th లో చూస్తామేమో. మేబీ ఎవరిని? మీ స్కూల్ ని ఇయర్ ఓపెన్ అయ్యేటట్లేవుగా. అంతే అంతే. దాదాపు ఫంగస్ వచ్చింది. నెక్స్ట్ ఏమేమి వస్తాయో కూడా తెలియదు. అవును. ఓకే దెన్, టేక్ కేర్. థ్యాంక్ యూ సిస్, క్యాన్ యూ ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్. ఓ షూర్. థ్యాంక్ యూ. షూర్. బాయ్ బాయ్. సో క్యూట్ కదా. నెక్స్ట్ బాయ్స్ ని యాడ్ చేయంటే లైక్ ఇగో బాయ్స్ ఎట్లా మాట్లాడతారా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అవుతుంది నాకు. ముందే బ్యాడ్ కమెంట్స్ వచ్చినా అవన్నీ పట్టించుకోకుండా ఐమ్ స్టిల్ ఆన్ లైఫ్ బికాస్ ఎవరో కొంతమంది నా వెల్ విషెస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఎస్పెషల్లీ. నెక్స్ట్ మన స్పెషల్ గెస్ట్ ఈ లైఫ్ కి కమింగ్. బ్యాడ్ గర్ల్ ని యాడ్ చేయంట, మేబీ తను బిజీగా ఉండొచ్చు.
वो भी कम्स। అక్షిత గోవిందు నెక్స్ట్ యాడ్ చేసేస్తాను మిమ్మల్ని. బోర వండక రౌడీ పిల్ల అంట మొత్తం ఇచ్చి వాడేసేది ముగ్గుబోత వండలా. యాక్చువల్గా నేను బాను అని యాడ్ చేద్దాం అనుకున్న, బాను అని రాలేదు. వచ్చాడు. హాయ్, హాయ్, ఎలా బాగున్నారా? ఉన్నారు ఇప్పుడే అన్నయ్య? మమ్మీ కాల్ చేసా. ఆహా మమ్మీ కాల్ చేసా, అదే నువ్వు లైవ్ లో ఉన్నావు కదా, మళ్ళీ రేపు షూట్ అనుకుంటావేమో అని మమ్మీ కాల్ చేసి చెప్పా. ఎల్లుండి మన షూట్. ఎల్లుందా? ఓకే, నేను మీకు ఒకసారి ఇప్పుడు కాల్ చేస్తాను. లైవ్ అయిపోయినాక కొంచెం మాట్లాడేది ఉంది, లైక్ లొకేషన్ గురించి అట్లా. అదే మీ మమ్మీకి చెప్పాను, నాకు అయిపోయిన తర్వాత కాల్ చేయరాదు ఒకసారి. చేస్తా, సరే, బై రా. బాయ్. మొన్న ఇంత తొందర వెళ్ళిపోయారు. ఏ, నేను యాడ్ చేస్తాను కానీ మీరు మంచిగా మాట్లాడండి ప్లీజ్. ఒకటి రిక్వెస్ట్ అనుకోండి, ఏమన్నా అనుకున్నాను లిటరలీ. ఇట్లా యాడ్ చేద్దాం, ఐఎమ్ డామ్ ష్యూర్ హీ విల్ లైక్ ఇట్. హై ప్రైజ్, రియలీ ఐఎమ్ రియలీ క్రేజీ. హాయ్ హనీ, హాయ్, ఏం చేస్తున్నావు? లైవా? లైవ్ అని చెప్ప ప్లీజ్, లేక లేక అడిగినా. అందరు అదే అంటారు, లైవ్ చేస్తున్నా లైవ్ చేస్తున్నా అని అడిగిన వాళ్ళందరికి. ఓకే, తిన్నావా? యా మీరు తిన్నా. మీరు ఏంది, నువ్వు అని ఆల్రెడీ చాట్ కూడా చేసినాం కదా. ఇట్స్ ఓకే, కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అబ్బా వద్దు, రెస్పెక్ట్ ని అంజేయాలి, ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్కడ గ్రూప్ ఉండేది? నేను జరాబాద్ తెలుసా, సంగారెడ్డి. యా దెహ్రాబాద్. ఓకే తెలుసు. ఎట్లుంది మమ్మీ? మమ్మీ బాగున్నారు. నువ్వు? నేను ఎప్పుడు అవసరం. నీకేంది, నువ్వు బిందాస్ ఉంటావు, ఇంకేంది 150K ఫ్యామ్, రీల్స్, బిందాస్ లైఫ్, ఎవరైనా మంచిగా ఉంటారు. అరే సిగ్గుపడక మమ్మల్ని చచ్చిపోవాలి అనిపిస్తుంది. అనుకుంటారు కానీ అంత ఈజీ కాదు ఈజీ అనుకున్నాను. కాదు, కరెక్టే, ఈజీ కాదు, ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ అంత ఈజీ కాదు. ఇక ఉంటారా కొంతమంది, చూసారా వదిలేసి ఎందుకు ఇక స్టార్ట్ చేస్తారు, అవసరమా? పర్లేదు, స్టడీయింగ్ కదా. 10th కంప్లీటెడ్. ఓకే సేమ్, 10th కంప్లీటెడ్ ఇంటర్. గ్రేట్. ఎంత వచ్చింది? 10 పాయింట్స్. అబ్బా మాకు మీకు 9.8. 9.8. 9.8. ఓ కంగ్రాట్స్. ఏం చేసుకోవాలి, అది రాసి ఎగ్జామ్ రాసి పాస్ అయినానే నేను హ్యాపీ ఉండకుండే. అదే కేసీఆర్ కి పూజ చేసుకుంటా కూర్చోవాలి నేను, డైలీ ఫోటో పెట్టుకొని. అందరికి దేవుడు అయిపోయింది కదా కేసీఆర్, కొంతమంది శత్రువు అయితే మనకి దేవుడు అయిపోయిండు. ఓకే బాయ్. ఒక నిమిషం, స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఓకే మాట్లాడు, చాలా రోజులు అవుతుంది, కొద్దిగా మెసేజ్ చేయొచ్చు. చేస్తా. ఓకే చూద్దాం, ఫ్రీ ఉంటే, బిజీ ఏమో ప్రస్తుతానికి, స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటా. ఓకే సైలెంట్ ఉండే, జర స్మైల్ ఇస్తే మంచి ఉంటుంది. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను ఇట్లా. మంచిగా జరా. ఒక్క నిమిషం, 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్. అరే ఫోన్ కే ప్రోగ్రామ్ అయింది, ఎవరి దేవుడా అయ్యా రామ. 1 మినిట్ ఉండవా, ఒక్క నిమిషం, ఏం ప్రోగ్రామ్ అయింది రా బాబు ఫోన్ కి. సరే మరి బాయ్, వస్తలేనట్టున్నారు లైట్. మరి టేక్ కేర్, ఎక్కువ తిరిగా బయట సిచ్యువేషన్. సరే మరి బాయ్. అమ్మో బాబోయ్, హ్యాపీ బర్త్డే. నేను ఈరోజు చూడలేదు బై ద వే. హాయ్ రా అంట. హలో మిస్టర్ సింగిల్,
టెన్ అంతా ఎందుకు బ్రో మీకు అంతగాను తమ్ముగా ఉండండి. సో నెక్స్ట్ ఒక క్యూట్ పాప రాబోతుంది సేమ్. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? హౌ ఆర్ యు? ఫైన్. మీ లైవ్ కోసం ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. ఓ థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు? ఏం లేదు, ఖాళీ. మీరు ఏ క్లాస్? నాది 10th అయిపోయింది ఇప్పుడు, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓహో సేమ్. మీరు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయరా? యా పర్లేదు, మీరు ఫిల్టర్ చెప్పకండి, నార్మల్ గానే బాగున్నారు. బోర పండలు ఉంటదా చెప్పండి. ఇంకా అవును, బోర బండలు. బోర బండలు ఉంటారా మీరు అని? మీరు ఎక్కడ ఉంటారు? మేము బోరబండలో ఉంటాం. మీరు ఎక్కడ ఉంటారు? లింగంపల్లి. అవునా? సో మమ్మీ పప్పా సిస్టర్ బ్రదర్ ఎట్లున్నారు? సూపర్ ఉన్నారు. మీ ఫ్యామిలీలో అందరు? అందరు బాగున్నారు. సో స్టే సేఫ్, మంచిగా చదువుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్ మలిక్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఐ జస్ట్ అండ్ థ్యాంక్ యూ. వెల్కమ్ వచ్చినందుకు. సారీ వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్. మీ పేరు అడగడం మేము మర్చిపోయినా. బుర్రబండక రౌడీ పిల్ల అనే ఉంది. మై నేమ్ ఇస్ వెంకట్ అంట. హలో వెంకట్. అండ్ అందరు గర్ల్స్ ని యాడ్ చేస్తున్నా అంటే బాయ్స్ ని యాడ్ చేయాలంటే లిటరల్ గా కస్టమ్స్ భయం అవుతున్నాను. ఎట్లా పెడతారా మెసేజెస్ అని? నువ్వు చదువుకో అంటే బ్రో లిటరల్ చెప్తున్నా, నాకు తెలుసు. నా టైం మేనేజ్ అనేది మా మమ్మీ చేస్తుంది అనమాట. మమ్మీ ఏ టైంకి ఏది చేయాలని చెప్తే అది చేస్తాం. వీ నో ఎవ్రీథింగ్. ఇంతసేపు ఎన్నిసార్లు అని వీ షుడ్ లైక్ కంట్రోల్. ఎన్ని అంటున్నా పడుతూనే ఉండాలా? హోప్ సమ్ సెన్స్ ఇన్ యూర్ హెడ్ ఫర్ టెక్స్టింగ్. ఓ అక్కనా సంతోష్ అన్నయ్య అక్క అక్క కాదు. సో నెక్స్ట్ యాడ్ చేద్దాం ఎవరిని? నెక్స్ట్ ఎవరు ఎవరన్నా యాడ్ మీ అని పెట్టండి. 1, 2, 3 అంట వాళ్ళని యాడ్ చేద్దాం. ఓకే వచ్చేసింది. 1, 2, 3 అనక ముందుకే వచ్చేసింది. పెట్టేసండి ప్లీజ్. ఇట్స్ నాట్ లైక్ ఎనీథింగ్, నేను రిక్వెస్ట్ వల్ల చెక్ చేసుకోలేకపోతున్నా. సో 1, 2, 3 విస్తన్ అవుతా అంట. లెట్స్ యాడ్. హాయ్. రూప సౌందర్య హాయ్. యాడ్ చేసేద్దాం అబ్బా ఇద్దరు ఒకరిని ధైర్యం నుంచి.
ఐ ఆమ్ శ్రీకాంత్ చింటూ అంటే హలో శ్రీకాంత్ చింటూ వెయిట్ ఊకే కట్టిపోతుంది. అంజుశ్రీ హాయ్. వస్తారా? హాయ్ హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నారా మీరు? యా నేను కూడా బాగున్నా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మీరు? మీ పేరు? సరే. ఏ క్లాస్ మరి? ఇంటర్ ఫస్ట్ ఇయర్. సేమ్. ఓకే. 10 పాయింట్స్ వచ్చినాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. 10th లో బైపీసీయా మీరు? లైవ్ ఫస్ట్ నుంచి చూస్తున్నారా? ఓకే, అందుకే అడుగుతున్నా. థ్యాంక్ యూ యాడ్ చేసినందుకు. ఓ, మోస్ట్ వెల్కమ్. వచ్చినందుకు. చాలా మంది యాడ్ చేద్దాం అనుకున్నా కానీ డిక్లైన్ చేస్తున్నారు అనమాట, సో అందుకని. ఏం చేస్తున్నారు? లేదు, నార్మల్ గా. సో ఇట్లా ఫ్రీ టైం ఉన్నప్పుడు లైవ్ చేస్తా. ఓకే, బాయ్. అయ్యో సారీ, ఐఎమ్ సో సారీ. లిటరలీ ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ, బికాస్ ఏదో మాట్లాడదాం అనుకునే లోపే నేను తీసేసాను. ఐఎమ్ రియలీ వెరీ 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 సారీ సారీ గారు. నిజంగా ఐఎమ్ సో సారీ. మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఐ డింట్ హియర్. ఓకే. హాయ్ హాయ్ శశాంక్. హాయ్, బాగున్నారా? బాగున్నా. మీరు? బాగున్నా. మీ రీల్స్ బాగుంది. థ్యాంక్. మీతోనే ఎక్కువ డ్యూట్. చూసా. తిన్నారా? డన్. మీరు? తిన్నా. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? మేము ఇది సన్సెట్ లంగరోస్ గోల్కొండ, తెలుసా? అక్కడ. ఓకే, అనుకోలేను మీరు యాక్సెప్ట్ చేస్తారని. శివర్ అవుతున్నాడు అని. అయ్యో, ఏ క్లాస్ మీరు? నేను ఇంటర్ ఫస్ట్. సేమ్ సేమ్. ఓకే. సో ఇంకా చెప్పాలి మీరు. ఏ గ్రూప్ తీసుకున్నారు? నేనా? ఎంపీసీ. ఎంపీసీయా? ఓకే. మ్యాథ్స్ బాగా చేస్తారా? లేదు, రాదు నాకు. నేను కూడా మ్యాథ్స్ భయానికి బైపీసీ తీసుకున్నా. నిన్న కూడా ఒకటి వేసిన రీల్ మీతో డెడ్యూట్. ఓకే, దెన్ నేను మళ్ళీ చాట్ చేస్తాను. ఓకే, బాయ్. థ్యాంక్స్. ఒక్క నిమిషం, స్క్రీన్ షాట్. బాయ్. మెసేజ్ చేయండి. బాయ్. షార్ బాయ్. It was nice talking to you, Shashank. So, hi. Hello. Hi. Okay.
హాయ్, హౌ ఆర్ యు? ఫైన్. మీరెలా ఉన్నారు? బాగున్నాను. వాట్ అబౌట్ యు? ఎక్కడ నుంచి? అప్పటి నుంచి మెసేజెస్ పెట్టి పెట్టి యాడ్మి అని పెట్టి పెట్టి చచ్చిపోతున్నాను. అయ్యో సారీ, నేను చూసుకోలేదు. ఇట్లా వెళ్ళిపోతేనే ఉంటాయి అన్ని మెసేజెస్. Yes. ఫస్ట్ నుంచి మీ లైవ్ చూస్తున్నా, ఇప్పుడు యాడ్ చేస్తారేమో. అయ్యో ఓకే, ఫైనల్లీ యాడ్ చేసిన అన్నమాట. ఒక్క నిమిషం, నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నాను. నా రిక్వెస్ట్, ఒక్కసారి నన్ను ఫాలో చేయరా ప్లీజ్? ఆ ఓకే షూర్, పక్కా. బై బై బై. అయ్యో థ్యాంక్యూ ఫర్ యాడింగ్. థ్యాంక్యూ, బై. సింధూరి మీ ఫ్రెండ్ కదా? యా, మా ఫ్రెండ్ సింధూరి. మామా మీరు గచ్చిబౌలిలో ఉంటారు? నో భయ్య, గచ్చిబౌలి దగ్గరలో, లైక్ లింగంపల్లి. అండ్ షోర్ రూమ్ సూన్ రూమ్ షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. యాడ్ మీ అంతా సీనియర్ గారు, ఏమైంది? నెక్స్ట్ ఎవరిని యాడ్ చేయాలి చెప్పండి. క్వీన్ ఆఫ్ ప్రతిక, ఏమైంది? లుకింగ్ సో సాడ్. లెట్స్ యాడ్ హాయ్ పటేల్, సంతోష్ అన్నయ్య. హలో వంశీ, హాయ్. విన్నావా? నువ్వు ఎక్కడ ఉంటారు? దేవరకొండ. ఓ దేవరకొండ, వంశీ దేవరకొండ. అక్క ఇంకా ఏంటి? ఏ క్లాస్? నేను ఇప్పుడు టెన్త్. ఇప్పుడు టెన్త్, ఆల్ ద బెస్ట్ అయితే. థ్యాంక్ యూ. ఏంటక్క దేవరకొండలో ఏ స్కూల్ అంటున్నా? గవర్నమెంట్ చెప్పి. ఓకే, ఏమైంది? ఏంలే, ఆల్ రైట్ కదా, బాగున్నావు కదా? మరి ఎందుకు సిగ్గుపడుతున్నావు? నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ వంశీ. ఒక్క నిమిషం. ఓకే హలో, బాయ్. సుధీర్ రెడ్డి అంట బాయ్. నెక్స్ట్ హై పన్నీ ఉంటా. ప్రెసెంట్ అయితే మా లింగపల్లిలో ఉన్నాము. అందరూ నాటికల్ అమ్ముకి ఫ్యాన్స్ అనుకుంటా కదా. నిన్న యాడ్ చేసేది, కడిగేస్తా.
ఏం చేస్తున్నావు? లైవ్ చేస్తున్నా. అవునా? బాగుంది. మేము వంట చేస్తున్నా. నువ్వు వంట చేస్తున్నావు అనుకున్నా. అమ్ము అంత పెద్ద పని. అంత పెద్ద పని బాబోయ్, నేను కలలో కూడా ఉంచుకోలేను. ఇంకా చెప్పాలి అన్నయ్య, తిన్నారా? నేను ఫోన్ తీసుకున్నా. ఓహో కంగ్రాట్స్, నేను ప్రేమ అక్కదేమో అనుకున్నా. లే, ప్రేమ అక్కతోనే ఉంటుంది ఇది. అంటే బరువు అంతా మాది ప్రేమ అక్క కదా. నేనేమనుకున్నా అంటే ప్రేమకి ఎప్పటి నుంచి ఐఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా. అంటే అక్క అక్క ఇట్లాంటి చిన్న వాడదురా, 12 ప్రో కావాలి అక్క. అట్లా అమ్మా. ఇంకేంట్రా, ఫ్యాన్స్ కోసుకుంటాను. కుక్క పిల్ల లేదు లేదు అన్న. ఊకో ఊకో, ఇదే చెప్పరా ఏంటి స్పెషల్? ఏంటి స్పెషల్? ఎవరు లేరురా స్పెషల్? ఓహో తిండా మామూలేరా, బ్యాచులర్ లైఫ్. అబ్బా అబ్బా, పద్మ ఆంటీ లేదా ఇంత మంచిగా ఉండి పెడతారు చూడు. మరి బ్యాచులర్ లైఫ్ అంటే నీ పెద్ద పత్తిది కూడా పెద్ద బ్యాచులర్ లైఫ్ అంటే. ప్రేమ అక్క మాకు ఉండి పెడితే అక్క అక్క పేరు ఒకసారి నవ్వు. ఇట్లా ప్రేమ అక్క ఉంటే చేస్తే తిన్నారా? తింటాం తింటాము, బట్ ఏంటంటే అంటే ఏమన్నా అవుతుందేమో అని అనమాట. అంటే భయం అనమాట మనకు, మా ప్రేమక్క ఇప్పుడు అంటే నెక్స్ట్ మినిట్ మా ఫోన్ లో ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఈ బురువు అంతా మాది ఎవరు మొయ్యలేరని మేము తినలేము అంతే. అంటే మా అందుకే బాగుండిద్ది. నువ్వు ఏంటి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? కొడుతాను కాదు, నీ పళ్ళు బాగుండి ఇట్లా. ఎందుకు ఫ్యాన్ స్నాచ్ చేసి మంచిగా ఉన్నాయి చూడు. ఎందుకు ఫ్యాన్స్ క్లబ్ మీటింగ్ పెడతావా ఏంది? లేచి లేదు ఏది కొత్త కొన్నావు? కొత్త ఫోన్ కొన్నావు? అమ్మా వీళ్ళంతా ఏడుస్తున్నారు. అమ్మా వీళ్ళు మనం ఫోన్ లో మాట్లాడుకుందాం లే. అమ్మా లైవ్ లో మన నన్ను యాడ్ చేయి, నన్ను అందరిని యాడ్ చేసి. యాడ్ చేసేటప్పుడు ఏమి యాడ్ చేస్తావు? యాడ్ చెయ్యి, హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. నువ్వు వాళ్ళకి స్క్రీన్ లాక్ చేసి స్క్రీన్ షాట్లు తీసుకుంటుంటారు. అర్థమైందా? విన్నావా? ఏ అందరిని యాడ్ చెయ్యి, అందరికి నీతో మాట్లాడాలని ఉంటది కదా. యాడ్ చేసి వాళ్ళు హాయ్ కీప్ రాకింగ్, ఇంట్లోనే ఉంటారు. అంతే, నువ్వు కూడా స్టే హోమ్ స్టే సేఫ్. బయటికి పోద్దు, చాక్లెట్ పిల్లల్ని ఎత్తుకపోయి ఉన్నారు, బయటికి పోద్దురా. ఓకేనా? ఏ లేదు లేదు, ఊకో ఊకో, ఇట్లాంటి అంటి కష్టాలు. బాయ్ బాయ్ రా, యాడ్ చేయి అందరు. బాయ్ మా గుర్తున్నా బేటా డైలాగ్ ఇతనితోటి అన్నమాట. హాయ్ సిస్, ఓకే ఉంటుంది. హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో ఎవరిని యాడ్ చేయాలో అర్థం కావట్లేదు. అక్క మీకు స్టీవెన్ ఎలా తెలుసు? నార్మల్గా ఇన్స్టాగ్రామ్లోని ఒక మంచి బ్రదర్ అన్నమాట మధు.
మీరు అంత పెద్ద ప్లీజ్లు పెట్టకండి, యాడ్ చేస్తాను పర్లేదు. యాక్చువల్లీ ఐ ఆస్క్డ్ సింధూరి టు జాయిన్ కానీ సింధూరి రాలేదు, సో దీన్ని చచ్చిపోతుంది అప్పటి నుంచి. ఏంటి చచ్చిపోతున్నావు, చచ్చిపోతున్నావు అండి. ఎందుకు చచ్చిపోతున్నావు అంటున్నా, దబ్బ ఇంటికే తెరా. నేను సింధూరిని యాడ్ చేసి సింధూరి రాలేదు, మీరేమో సింధూరిని అడుగుతున్నారు. హాయ్ సింధూరి. హాయ్. ఏం చేస్తున్నా? ఖాళీ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నా. మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు సింధూరి తిన్నావా, తెలుసా సింధూరి యొక్క ఎలా తెలుసు, సింధూరి ఎలా తెలుసు, ఎక్కడ ఉంటారు, తిన్నావా? యా డన్, నువ్వు తినేసా? ఏంటి స్పెషల్, ఏ గ్రూప్ తీసుకున్నావు? మొత్తానికి టెన్త్ అయిపోయింది. ఓకే, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్ బైపీసీకి. నేను ఎంపీసీ అనుకుంటున్నా. ఎంపీసీయే ఫిక్స్ గా, ఏంటో లేదు, ప్రెషర్ ఉండదు. ఫస్ట్ నేను కూడా బైపీసీ అనుకున్నా, తర్వాత తర్వాత అలా ఎంపీసీకి వచ్చా. నిన్న నువ్వు ఎంపీసీ అని అనుకున్నావు, నేను సిఈసీ అనుకున్నా, ఏది ఉండదు అనుకున్నా నేను ఇది. కానీ సిఈసీ తీసుకున్నాక నో వాల్యూ అని తెలిసి ఇటు వచ్చిన. కానీ బైపీసీ ఎంపీసీ, నేను కూడా ఎంపీసీ. ఎంపీసీ తీసుకున్నాం అనుకో, మనకు చాలా వేస్ ఉంటాయి జాబ్స్ కి వెళ్ళడానికి. బైపీసీ అంటే ఓన్లీ వన్ థింగ్, వీ హావ్ టు గో ఫర్ మెడిసిన్ ఓన్లీ. లేదు, బైపీసీ లో కూడా చాలా ఉంటాయి. బైపీసీ చేసి గ్రూప్స్ చేస్తే మనకు వేరే ఉంటాయి, కానీ నార్మల్ గా బైపీసీ ఎంపీఎస్డబ్ల్యూ అవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఓన్లీ మెడిసిన్ కే వెళ్ళాలి. కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్ వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యావా? సింధూలి సింధూలి అంట చూడు, సిద్ధు పెడుతున్నాడు. సిద్ధు వచ్చాడు, సిద్ధు సిద్ధు చెద్దు, సిద్ధు వస్తాడో రాడో సిద్ధు. అసలు 18 ఇయర్స్ సిద్ధు అవునా? అయ్యో, సిద్ధుకి 18 ఇయర్స్ అంటే నేను నమ్మా. సిద్ధు పిల్లల డిక్లైన్డ్, ఓకే టేక్ రెస్ట్ సిద్ధు, గెట్ వెల్కమ్. ఎక్కడ సింధూరి నువ్వు ఉండేది? ఇక్కడ కాదు, హైదరాబాద్. నేను హైదరాబాదే, అందరూ హైదరాబాదే. కానీ ఇద్దు ఒక్కడే అనంతపూర్ వెళ్ళి పడ్డాడు. అంతా అటు అటు అంతే, పెద్దలు కదా చాలా పెద్ద దూరం ఉంటారు. ఇంటర్కే వన్ ప్లస్ యూజ్ చేస్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ 18 ప్లస్. ఫీజ్ కూడా చూడు ఎంత చిన్నగా ఉంటుంది ఇంకా.
చిన్న పిల్లడు వచ్చింది. పాస్ అయ్యారు, ఇంకా మీరు ఎంపీసీ తీసుకుంటే గంగలో కలుస్తుంది. సిద్ధుకి ఫీవర్ అంట చూడు, ఎవరు పెట్టిరు? సిద్ధునే పెట్టిను. సో సూన్ మీట్ అవుదాం, అయిపోయినాక సూన్ మీట్ అవుదాం. పెద్ద పని అయిపోతుంది, ఒక నాలుగు నుంచి వేసి అప్లోడింగ్ అప్లోడ్ చేసేసి చాలు సెట్. ఓకే సింధూరి, టేక్ కేర్, బాయ్ బాయ్. సుదాన్ సింధూరి కూడా అయిపోయింది. మీ అందరి కోరిక మేరకు సింధూరి అక్కను కూడా యాడ్ చేయటం అనేది జరిగింది నా లైవ్ లో. సో నెక్స్ట్ ఎవరు కోరుకోండి, కొంచెం ఓవర్ అయిపోయింది. ప్రీతి, ప్రీతి ప్రీతియస్ట్, హలో. ప్లీజ్ హలో, యాడ్ చేస్తాను. అప్పు బట్టి అని 18+ అంట. నాటి వయసు దర్శన్ నిబ్బా అంట. ఎస్ వి ఆర్ నిబ్బాస్, యు ఆర్ వెరీ మెచ్యూర్డ్ వన్ రైట్. యు ఆర్ వెరీ లైక్ యు ఆర్ వెరీ మచ్ గ్రోన్ అప్ వన్. వి ఆర్ నిబ్బాస్ అండ్ నిబ్బీస్. నెక్స్ట్ ఇవాళకి ఇంకా చాలా 5:53 ఎగ్జాక్ట్లీ 6 కి ఐమ్ గోనా లీవ్ దిస్ లైఫ్. ఓకే టైమ్ ఇస్ అప్ అన్న మీ టు మనీ అంత. కారుణ్య అఫీషియల్ అంట, ఎస్ ఇట్స్ యువర్ నో ఇట్స్ అమ్ములు వాట్ వాట్ యు ఆర్ పుట్టింగ్ రే, ఇట్స్ మైన్ ద డ్రెస్. మధ్యాహ్నం నుంచి నాది నాది అని చంపుతుంది మా అమ్ములు. సిస్టార్ అంట, విన్ను లవ్ బాయ్ స్మైల్ కింగ్ అంట. వావ్ బాబు, ఎంత పెద్ద యూజర్ నేమా. హాయ్ చిన్ని, యాడ్ మీ మా. హలో ఏంజల్, టైమ్ ఇస్ అప్. నేను మళ్ళీ రేపు యాడ్ చేస్తా అందరినీ. ఓకే స్పీక్ కన్నడ, కన్నడ స్వల్ప బర్తాయి నమ్మకం స్వల్ప. సో ఎవ్రీవన్ స్టే హోమ్, స్టే సేఫ్, బీ సేఫ్, యూజ్ మాస్క్ వెల్ గోయింగ్ అవుట్. హౌఎవర్ ఇట్స్ చాలా కష్టం అబ్బా మాస్క్ పెట్టుకోవడం, అంత కష్టం అయితే ఇంట్లోనే ఉండిపోదాం. ఓకే సో వైఆర్ యుక్రెయిన్ అంటే నేను ఎందుకు ఏడుస్తాను, నేను ఎందుకు ఏడుస్తాను చెప్పండి, నేను ఎందుకు ఏడుస్తాను, నేను ఎందుకు ఏడుస్తాను, నేడు అబ్బా చాలా ఓవర్ యాక్షన్ అయిపోతున్నది. ఓకే దెన్ రేపు యాడ్ చేస్తాను దాన్ని. ఓ థ్యాంక్స్, రేపు యాడ్ చేస్తా అందరినీ. సో మీ అందరి మొబైల్ డేటాలు కూడా అయిపోయి ఉంటే నా లైవ్ చూసిన వాళ్ళందరి. సో ఐమ్ వెరీ సారీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ మై లైవ్ అండ్ బీయింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ టిల్ ఎండ్. ఓకే బాయ్ అండ్ బాయ్ ప్రసాద్, మీరు అందరు వెళ్ళిపోయాక వెళ్ళిపోతా. ఓకే రేపు ఎగ్జాక్ట్లీ ఇదే టైంకి వస్తాను లైవ్. So we'll talk with many more people. So wherever I stay, studying all the best. Wherever I stay, working best of luck. Be safe. Hey, Sasla, na YouTube ki churumun chepuni fans are shout out for me. Yes, Sidhu Pillala YouTube channel ki mirandaru subscribe cheskondi. And pakkane unna ganti simuli kuda kottesi endukante vaadu upload chese videos anni meeku andarki vachestay anamata. చాలా. సో ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోమని సజెస్ట్ చేసిన వన్ గాయ్ అండ్
నిన్ననే ఒక కొత్త వీడియో అప్లోడ్ చేశాడు అనమాట. దాట్స్ రియలీ కూల్, నెవర్ హ్యావ్ ఐ ఎవర్ అని. ఐ రియలీ ఎంజాయ్ దట్ వీడియో. థ్యాంక్స్ అండ్ బై. షూర్.